అన్నా తొందరపడకు మాట జారకు అంటూ కల్వకుంట్ల కవిత సాక్షత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే మొన్న పోటీ చేసి ఓడిపోయి బీజేపీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డికి కౌంటర్. 28,000 సార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు అంటుంది. ఇది నీలగిరి వార్తా పేపర్లో రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైసీపీ ఎంపీ మాగుంట వీళ్ళ మీద పేరు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మిగతాది రెండో పేర్లు ఉంది, చూద్దాం ఒకసారి. అయితే దీనికి సంబంధించి కల్వకుంట్ల కవిత గట్టిగానే మునుగోడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. మరి ఇగో ఇక్కడ మొత్తం చూద్దాము. శ్రీనివాసులరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు పలువురి పేర్లను ప్రస్తావించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు మరోసారి ఈడీ ప్రస్తావించడంపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశారు. కవితను లిక్కర్ క్వీన్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఛార్జ్షీట్లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడిందని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్పై కవిత స్పందించింది, రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. రాజగోపాలన్న తొందరపడి మాట జారకు అని పేర్కొన్న కవిత 28,000 సార్లు తన పేరు చెప్పించిన అబద్ధం నిజం కాదని పేర్కొన్నారు. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా ఇంతకుముందేమో ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఒక బహిరంగ సభ పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్విట్టర్లో సుష్టలు ఉండరు, శ్రేష్ఠులు ఉండరు, సచ్చిటలు ఉండరు. ట్విట్టర్లో అయినా పెడితే ట్విట్టర్లో వాళ్ళు పెడుతుంటారు. ఇది కౌంటర్, ట్విట్టర్లో కౌంటర్ అయిపోయింది ఇప్పటికీ. అంటే ప్రజలలో లేకుండా సోషల్ మీడియాలో కౌంటర్లు వేసుకునే స్థాయికి నాయకులు దిగజారారు. మరి సామాన్య ప్రజలకు ట్విట్టర్ అంటే అందుబాటులో ఉండదు, ట్విట్టర్ ఏంటో తెలియదు, మరి ఏమేమి మాట్లాడిందో తెలియదు, రాజగోపాల్ రెడ్డి ఏమో మాట్లాడిందో తెలియదు. కాబట్టి ఈ విమర్శలు అనేటువంటిది కూడా సోషల్ మీడియా వేదికగానే జరుగుతుంది తప్ప ప్రజలలో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి రాజగోపాల్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది లేదు, ఆమె సమాధానం ఇచ్చింది లేదు. వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి కవిత మీద పెట్టగానే పోస్ట్ పెట్టగానే కవిత రెస్పాండ్ అవుతుంది. మరి ఇదే ప్రజా సమస్యల కోసం ఏమైనా ఉపయోగిస్తారా? మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.